కనుక వీరందరిని నా వారసులుగా చేయడానికి ఆయన కుమారుని యందు ఎవరైతే విశ్వాసముంచున్నారో వారందరూ కూడా దేనికి వారసులు చెప్పండి? నిత్య జీవానికి వారసులుగా ఉన్నారు. యేసు కుమారుని అంగీకరించని వాడు జీవమును చూడడు కానీ మరణమునే చూస్తాడు అంటున్నాడు. దేవుని కుమారుని యందు విశ్వాసముంచని ప్రతి ఒక్కడు జీవము లేదు, వారిలో ఏముంది చెప్పండి? మరణమే ఉన్నది. కనుక ఉండే యేసు ప్రభు జీవం కలిగిన దేవుడు ఉండాలి నీ హృదయంలో. లేదా ఎవరుంటారు చెప్పండి? సాతాను ఉంటాడు. కనుక సాతాను ఎక్కడుంటాడు చెప్పండి? దేవుని రాజ్యాన్ని నిర్మించినప్పుడు ఆ రాజ్యములో నుంచి నెట్టివేయబడి పాతాళములో వేదన పడతాడు. వాడి అనుసరులు అలాగే వాడిని అనుసరించిన వారందరూ కూడా నిత్య నాశనములో పాలు పొందుతారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక వీళ్ళందరినీ కూడా వారసులుగా చేసుకున్నట్టుకు నిత్య జీవము పొందునట్లు వారికి నేను అనుగ్రహించున్నాను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చటానికి దేవుడు లోకములోనికి ఆయనను పంపలేదు. తీర్పు మీ మీద ఇప్పుడు ప్రకటింపబడదు. దేవుని కుమారుణ్ణి ఎంత ఘోర పాపి అయినా, ఎంత ఘోర అబద్ధికుడైనా, ఈరోజు నీవు కాలు జారిపడినా, కాలు లేకపోతే నిలబడినా, దేవుడు అంటున్నాడు నీవు నా వారసుడివే, నీవు నా కుమార్తెవే, నా కుమారుడివే. జారి పడినా సరే, ఈరోజు నీవు పాపములో పడిపోయినా సరే, దేవుడు అంటున్నాడు నన్ను నీవు అంగీకరించున్నావు కనుక నీవు నా వారసుడవు, నీ మీద తీర్పు లేనే లేదు. తీర్పు నీకు ఇక ప్రకటింపబడదు. కనుక ఇది అనుకూల సమయము, ఇదే నీకు రక్షణ దినము. ఈ రక్షణ దినాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? కొంతమంది రక్షణ పొందండియా, మీ ఆత్మను రక్షించుకోండి అంటే మాకెందుకండి ఇంత ఆస్తులు ఉన్నాయి? కొంతమంది అంటున్నారు మాకెందుకు ఇంత ఆస్తులు ఉన్నాయి కదా, ఈ రక్షణ అవసరమా? ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఏసీలు తిరుగుతున్నాయి, అలాగే మా ఇంట్లో చుట్టూ కాపుదల మా గోడలు ఉన్నాయి, మాకు పారీ గోడలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, ఎందుకంటే ఇంకెందుకండి మాకు రక్షణ కావాలంటే సెక్యూరిటీని కూడా మేము పెట్టుకుంటాం అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు నీ ఆత్మరక్షణ ఉన్నదా? ఒక అతను అంట డబ్బులు లెక్కేసుకుంటా ఉన్నాడంట. ఒక దైవ సేవకుడు మధ్యాహ్నం పూట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆ గృహాన్ని చూపిస్తున్నాడు, నా కుమారుడా నీవు వెళ్ళి ఆ ధనవంతుడికి సమయం అయిపోయింది అని సువార్త ప్రకటించిరా అని ఊరు చివర ఎక్కడో ప్రార్థన చేసుకుంటున్న దైవ సేవకుడికి ఆ ఊళ్ళో ఉన్న భవనాన్ని చూపించాడు. ఆ దైవ సేవకుడు ఎండలో పడి ఏం చేశాడు చెప్పండి? ఆ ఇంటికి ఎత్తుకుండా వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు ప్రభువా ఇదే నా గృహం అంటే ఇదే అని చెప్పినప్పుడు ఆ గృహంలోనికి వెళ్ళి డోరు కొట్టాడు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి డోరు కొట్టగానే అతను ఏంటంటే మధ్యాహ్నం డబ్బులు కలెక్షన్ అంతా వచ్చిందిగా మనసు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. లెక్క పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ దైవ సేవకుడు వచ్చి, అయ్యా నేను దైవ సేవకుణ్ణి కనుక దేవుడు నీకు ఒక వర్తమానం తెలియజేయమని చెప్పాడు, అది ఒక్కసారి ఒక్క 2-5 నిమిషాలు మీరు సమయం ఇస్తే మరి దేవుని మాట తెలియజేస్తానయ్యా అని చెప్పాడంట. ఇప్పుడు నాకు సమయం లేదు నువ్వు వెళ్ళు అన్నాడంట. అంటే కాదండి, దేవుని మాట వినాలయ్యా మీరు కనుక దేవుడు తెలియజేశాడు కనుక ఒక్కసారి దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ఇప్పుడు లేదు రేపు రా అన్నాడంట. రేపు పొద్దున్నే దైవ సేవకుడు ఆయన లెగక మునిపే వెళ్ళి ఆ గుమ్మం దగ్గర కాపలాగా కూర్చుంటున్నాడు. కూర్చుండి ఏంటయ్యా పొద్దున్నే వచ్చావండి, దేవుని మాట నాకు దేవుడు తెలియపరుస్తున్నాడండి మీ గురించి చెప్పమని అంటే, నేను విన్నాను అసలు యేసు ప్రభు అంటే నాకు అసలు గిట్టనే గిట్టదు కనుక నేను వినను, నీవు నాకు చెప్పవద్దు అన్నాడంట. అన్నప్పుడు ఆ దైవ సేవకుడు అక్కడే మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా మరి మీరు చెప్పినట్లుగా ఆ గృహానికి వెళ్ళి నీ వర్తమానాన్ని తెలియచేయాలని నేను ఎంతో ప్రయాసపడ్డానయ్యా, వాళ్ళు అంగీకరించని
అంగీకరిస్తలేదు ప్రభు. నీవే చూసుకోమని చెప్పి దైవ సేవకుడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతను పడుకున్నప్పుడు ఒక విచిత్రమైన వ్యక్తి అతని దగ్గరకు వచ్చాడంట. వచ్చి అంటున్నాడు, రా అంటున్నాడంట. రా అంటే నేను ఎక్కడికి రావాలి అంటున్నాడు. అంటే మరి రా, నీవు నాతో పాటు వెళ్ళాలి అంటండి అంటున్నాడు. అయ్యా నాకు కొద్ది సమయం ఇవ్వండి, నాకు కొద్ది సమయం ఇవ్వండి అంటున్నాడండి. అదే ఎందుకంటే ఈ ఆస్తిపాస్తులు ఉన్నాయి, నా బిడ్డలందరికీ అప్పగించాలి, నేను ఎంతో సంపాదించాను కనుక నాకు కొద్దిగా సమయం ఉండంటే ఇక నీకు సమయం లేనే లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరణము నీ దగ్గరికి వచ్చినప్పుడు అని దేవుడు నిన్ను అడుగుస్తున్నాడు. ఎందుకండి? ఆ మరణ వేదనలు తప్పించడానికి దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. నీవు చనిపోయినా దేవుని మనిషివే, బ్రతికి ఉన్నా దేవుని మనిషివే. కనుక ఈరోజు ఆ మనుషుడికి, ధనవంతుడికి ఆత్మరక్షణ లేదు. కనుక మరణములోనికి వెళ్ళాల్సిందే. ఆ మరణ వేదనలు అనుభవించక మునిపే ఆ దైవ సేవకుడు ఇంటి చుట్టూ తిరిగి, అయ్యా ఒక్క మాట వినండి అయ్యా, మీ రక్షణ కొరకు ప్రభు తెలియపరిచిన మాట అంటే అతను ఏమన్నాడు చెప్పండి, ఇప్పుడు సమయం నాకు లేనే లేదు. నాకు రక్షణ పొందమంటే ఏమంటున్నారు చెప్పండి కొంతమంది, ఇప్పుడు నాకు సమయం లేదు. ఎప్పుడుందో మీకు చెప్పండి. రోడ్డు మీద వెళ్తా ఉండగానే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన కుమారుని ద్వారా సమస్త మానవులకు రక్షణ కలగ చేసిన దినాలు 2000 సంవత్సరాలు దాటిపోయి ఇంకా మనకు ఎక్కువగానే అయిపోయింది సమయం. ఇంకా రక్షణ అనుభవం లేని వారిగానే ఉంటున్నాం. ఇంకా మన కుటుంబాల ఆనందాలతోనే, కుటుంబ సౌఖ్యముతోనే కుటుంబంలో ఇంకా ధనాన్ని పోగు చేస్తున్నాం, ఇంకా గొప్పవారిగా చేయాలనుకుంటున్నాం. ఈరోజు నీ ఆత్మరక్షణ విషయంలో ఏమిటి అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దాని విషయంలో ధనవంతుడు ఏమీ కూడా చెప్పలేక ఆ డబ్బులన్నీ విడిచిపెట్టి, మరి ఎవరెవరికి ఏవేమి రాసి ఉంచాడో ఎవరికి ఏది తెలియదు, ఆ విచిత్రమైన మనిషి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆ మరణము నిన్ను తాకకమునిపే, ఆ మరణ వేదనలు నీ మీదకి, నీ ఆత్మను మరి ఆ నిత్య నరకానికి లాక్కి వెళ్ళకమునిపే దేవుని ఆత్మకు నీవు అవకాశం ఇస్తే, తక్షణమే ఆ మరణ వేదన వస్తే నిత్య జీవానికి నీవు వారసుడవుతావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అందరూ మరణించాలి, అందరూ మరణించాలి, కానీ కొందరు నిత్య జీవానికి వెళతారు, కొందరు నిత్య నాశనానికి వెళుతున్నారు. కనుక ఈ నిత్య నాశనాన్ని తప్పించాలని కుమారుడే ఈ లోకానికి మన దగ్గరికి వచ్చాడు. కుమారుడు ఈ లోకములో ఎందుకంటే నీ ఆత్మను కాపాడాలని. నీ దేహముతో నీవు ఏం చేస్తున్నావు చెప్పండి? నీ దేహములో నీవు ఆనందపడుతున్నావు, నీ ఆత్మరక్షణ విలువ నీవు గ్రహించలేకపోతున్నావు. కనుకనే దేవుడు ఎంతగానో వేదన పడుతూ ఈ లోకములో అధికారముతో మాట్లాడుతున్నాడంట యేసు ప్రభు వారు. లోకసువార్త 4:31 చూడండి. లోకసువార్త 4:31. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూమునకు వచ్చినప్పుడు విశ్రాంతి దినమున వారికి ఆయన బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదాయను. కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యము పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు నాతో నీకేమి నశింపచేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును. నీవు దేవుని యొక్క పరిశుద్ధుడవు. బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు,
అందుకు యేసు ఓరకుండుము ఇతన్ని వదిలి పొమ్మని దానిని గద్దింపగా దయ్యము వాని వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను వదిలిపోయెను అంతటా ఆయనను గురించిన అంతటా ఆయనను గురించి సమాచారము ప్రాంతం అంతటా కూడా వ్యాపించెను. కనుక అక్కడేమన్నారు చెప్పండి, అపవిత్రాత్మలను ఆజ్ఞాపించినప్పుడు వదిలిపోయినప్పుడు అక్కడ మనుష్యులందరూ కూడా ఒకనితో ఒకడు చెప్పుకుని అందరూ కూడా విస్మయం అందారంట. ఎందుకంటే ఇట్టి మనుష్యునికి దేవుడు అధికారం ఇచ్చినందుకు దేవుణ్ణి అందరూ కూడా మహిమపరిచారు. ఆయన అధికారం ఎలా ఉంది చెప్పండి, ఆయన బోధలు ఎలా ఉన్నాయి చెప్పండి. అక్కడ విశ్రాంతి దినమున ఆయన బోధిస్తూ ఉంటే ఎంతకాలము మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు, ఎంతకాలము మీ ప్రవర్తనలో రెండు రకాల తలంపులు కలిగి మీరు ఉంటారు. ఉంటే చల్లగానైనా ఉండండి, లేకపోతే వెచ్చగానైనా ఉండండి. నులివెచ్చని జీవితము దేవుడు అంగీకరించడు. ఏమంటున్నాడు చెప్పండి, మనుష్యులందరూ కూడా ఇప్పుడు మారు మనసు పొంది రక్షణ పొందవలనని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఈ సమయాన్ని మనకు తెలియచేశాడు. ఆ కాలమైతే దేవుడు చూసి చూడనట్లు ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. కనుక ప్రభు కాలం వచ్చేసింది, ఆయన కుమారుడు వచ్చేసాడు, ఆయన అధికారంతో మాట్లాడుతున్నాడు. కనుక ఆయన అధికారము మరి వినినప్పుడు అనేకుల హృదయాలలో సంతోషాన్ని, ఎప్పుడు ఇలాంటి బోధలు వినలేదే, ఎప్పుడు మనకు ఎప్పుడు ఇలాంటి యొక్క అధికారముతో కూడిన శక్తివంతమైన బోధలు వినలేదే అని అందరూ కూడా సంతోషంగా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తుంటే అక్కడ దురాత్మ పట్టిన ఒక వ్యక్తిలో దురాత్మ ఏం చేస్తుంది చెప్పండి, యేసు ప్రభు మాట్లాడుతున్న ఆ అధికారమైన మాటలను వినినప్పుడు అక్కడ ఆ మనుషుని ఏం చేస్తుంది చెప్పండి, నజరేయుడైన యేసు మమ్మలను ఎందుకయ్యా నశింపచేయడానికి ఇప్పుడే వచ్చేసావు, ఇంకా మాకు కొద్దిగా సమయం ఇస్తే ఈ దురద చెవులు కలిగిన వారిని మేము ఇంకా వాడుకుంటాం. ఎందుకంటే వీళ్ళు సత్యానికి చెవినివ్వరు, సత్యము వైపు తిరిగి చూడరు, యథార్థమైన మాటలు వారితో మాట్లాడుతూ ఉండే వారు నమ్మనే నమ్మరు. కనుక ఇలాంటి దురద శివులు కలిగిన వారిని మేము పట్టుకుంటామయ్యా, ఎందుకు యేసు మమ్మలను నశింప చేయవచ్చున్నావు, మాకు కొద్దిగా సమయం ఇవ్వవా అని అడిగితే యేసు ప్రభువారు అంటున్నాడు, ఈ మనుషులలో నుంచి వదిలి నీవు పొమ్ము ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాను, అయ్యా మమ్మలను పాతాళానికి మాత్రము పంపవద్దయ్యా. వేడుకున్నాయండి అక్కడ, మమ్మలను పాతాళములోనికి పంపించొద్దు ప్రభువా, మమ్మలను మనుషుల్లోనికే మళ్ళీ పంపించేయి అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇక్కడ నుండి మీరు వదిలిపోండి అన్నాడు. అన్న మాటను బట్టి ఆ దయ్యాలు ఏం చేసింది చెప్పండి, ఆ మనుషుడికి ఏ హాని చేయకుండా పడవేసి వెళ్ళిపోయినాయంట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఇట్టి అధికారాన్ని ఇంతవరకు కూడా అనేక దైవజనులు బోధించారు, అనేక మంది దైవజనుల యొక్క బోధలు విన్న మనుషులు ఇట్టి అధికారము ఈ మనుషునికి ఇచ్చినందుకు దేవుణ్ణి వారు మహిమపరిచారంట. ఆయన మనుషుని యొక్క ఆకారములో ఉన్నాడు, కానీ దేవుని శక్తిని కలిగి ఉన్న సంగతి వారికి తెలుస్తులా. ఇట్టి మనుషుడిగా ఈయన మాట్లాడుతున్నాడు, కనుక ఇలాంటి అధికారము దేవుడు ఈయనకి ఇచ్చినందుకు దేవుణ్ణి వారు మహిమపరిచారు. దేవునికి స్తోత్రము, అలాగే. కనుక నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు కూడా నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. మీరు నా మాటలు విని నా యందు మీరు నిలిసి ఉంటే మీకు ఏది ఇష్టమో ఇప్పుడే అడగండి, నేను మీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను. కుమారుడుగా ఈరోజు యేసు ప్రభువారు
ఆయన సన్నిధిలో మనం ఆయన మాటను అంగీకరించినప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎవరిని కూడా త్రోసివేయను, ఎవరిని కూడా రమ్మని వద్దని నేను చెప్పను. కనుక ఎవరు ఎంతమంది వచ్చినా మిమ్ములను ఒక రాజ్యముగా చేయడానికి, ఒక ప్రపంచముగా చేయడానికి నా తండ్రి వల్ల సర్వాధికారమును పొంది నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనలను ఒక రాజ్యంగా చేసుకోవాలని, ఆయన మాట వినిన వారందరూ కూడా, దేవుని మాటను వినిని బట్టి నడుచుకున్న వారందరూ కూడా, ఇప్పుడు మీకు ఏది కావాలో మీరు అడగండి, నేను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి అధికారము మన దేవుడు మనకి ఈరోజు ఇచ్చాడు. ఆయన మాటలలో, ఆయన బోధలలో, ఆయన శక్తివంతమైన మాటలు వినినప్పుడు అనేకులు అక్కడ ఇలాంటి బోధలు, ఇలాంటి మాటలు మనం ఎన్నడూ వినలేదు. ఏనాడు కూడా ఇలాంటి మాటలు వినలేదు. కనుక దయ్యాలు పారిపోతున్నాయి, కుష్టి వ్యాధిగ్రస్తులు స్వస్థత పడుతున్నారు, కుంటివారు నడవగలుగుతున్నారు, భయంకరమైన వ్యాధిగ్రస్తులందరూ స్వస్థత పడుతున్నారు. ఇట్టి దేవుని శక్తిని ఈ మనుషునికి ఇచ్చినందుకు మనుష్యులందరూ కూడా దేవుడు నిజముగా ఉన్నాడు, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కనుక ఆయన మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుణ్ణి మహిమపరిచారంట. ఆనాడు దేవుని వాక్యాన్ని వినిన వారిలో అందరూ దేవుని కార్యాన్ని చూడగలిగారు. అక్కడ వినిన వారందరూ కూడా, అయ్యలారా మేము ఏమి చేయవలనని అపొస్తల కార్యము చూడండి, చెప్పండి, 37:2 చెప్పండి. వారి ఈ మాటలు విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని, మేము ఏమి చేసేదమని పేతురును కడమ అపొస్తలను అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమార్పణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. కనుక ఇంకా 40వ ఇంకా అనేక విధములైన మాటలు సాక్ష్యమిచ్చి, మీరు ఈ మూర్ఖ తరము వారు, ఈ తరము వారిలో వేరయ్యి మీరు ఇప్పుడు రక్షణ పొందుడని వారికి, మూర్ఖ తరము వారిలో, మూర్ఖపు మనుషుల మధ్యలో ఉంటారనుకోండి, మీరు రక్షణ పొందలేరు. వారు పొందరు, మిమ్మల్ని పొందనేవారు. కనుక ఈ మూర్ఖపు తరము వారిలో నుండి వేరైతేనే కానీ ఆయన రక్షణ చూడగలుగుతారు. కనుక దేవుడు అంటున్నాడు, అయ్యలారా అక్కడ ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరు గుండెలు బాదుకొని, ఎంత శక్తివంతమైన దేవుని కార్యాలను కనులారా మేము చూసాం, మన ముందు చేయలేదా చెప్పండి, ఈరోజు వచ్చాడో రాలేదో నాకు తెలియదు, మరి 2 కిడ్నీలు పాడైపోయిన మనిషి అతన్ని మోసుకుని వచ్చారు, ఇప్పటికి సజీవుడిగా నడుస్తున్నాడు, బైక్ తోలుతున్నాడు, 4 సంవత్సరాల నుంచి మంచం మీద ఉన్న వ్యక్తి ఈరోజు సజీవుడిగా లెగిసి, ఎన్ని వారాలు, 4 వారాలు 5 వారాలు దేవుడు మన మధ్యలో గొప్ప కార్యం చేశాడు అంటే ఇది శక్తివంతమైన దేవుని కార్యము కాదా? శక్తివంతమైన దేవుని కార్యాలు మన మధ్యలో జరగటలేదా? ఆయన కుమారుని ద్వారా ఈరోజు ఆయన మాట అంగీకరించిన వారికి, అందుకే అక్కడ అంటున్నారు, అయ్యలారా మేము ఈ కార్యాలు చూసాం, ఆయన మాటలలో శక్తిని చూసాం, కనుక ఈ దయ్యాలు దేవుని కుమారుడని కేకల వేసి పారిపోవటం చూసాం, మేము ఇప్పుడు మా పాపముల నిమిత్తం ఏమి చెయ్యాలో మీరు చెప్పండి
అన్నప్పుడు అందరు కూడా మీరు మారు మనసు పొంది యేసు క్రీస్తు నామములో మీరు రక్షణ పొందండి. పొందినప్పుడు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు. ఆ తరువాత మీ కుటుంబానికి రక్షణ, మీ బిడ్డలకు రక్షణ, మీరు విరుగు పొరుగు వారికి కూడా దీవెనకరంగా మారుతారు. మూర్ఖ తరము వారికి వేరైతేనే ఈ రక్షణ మీరు పొందగలుగుతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మూర్ఖ తరము వారిలో నుంచి వేరవండి. ఆ మూర్ఖపు మాటలు మాట్లాడే వారిలో మీరు ఎంతకాలం ఉంటారో మీ ఆత్మను మీరు రక్షించుకోలేరు. ఆ ధనవంతుడు ఏమయ్యాడు చెప్పండి? ఎంత దేవుని వాక్యము చెప్పాలని ఆ దైవజనుడు ఎంతో దూరము నుంచి పగలు వచ్చాడు, మధ్యాహ్నం వచ్చాడు, అలాగే ఉదయకాలం వచ్చాడు అతన్ని కాపాడాలని. అతను ఏమన్నాడు చెప్పండి? మూర్ఖముగా ప్రవర్తించాడు, మరణం వచ్చింది, అతన్ని ఈడ్చుకుని వెళ్ళిపోయింది. మరణం ఆపిందా చెప్పండి? మరణము పట్టుకుని అతన్ని వీడ్చుకుని వెళ్ళిపోయింది. పాతాళములో వేదన పడుతున్నాడు. అయ్యా నన్ను కాపాడండి అంటున్నాడు. ఇక అవకాశం లేనే లేదు. దేహము ఉండగాని అందుకే చూడండి రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంతో ముగిస్తున్నాను. కాబట్టి సహోదరులారా, 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ శరీరములను మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని ఆయనకు సమర్పించుకొనమని దేవుని వాత్సల్యమును బట్టి వాక్త్యల్యతను బట్టి మిమ్మలను బతిమాలుకొనుచున్నాను. బతిమిలాడుకొనుచున్నాను. సేవ మీకు యుక్తమైనది. సేవ మీకు ఎంతో యుక్తమైనది. యుక్తమైనది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ యొక్క శరీరాలను ఆయనకు సమర్పించండి. శరీరాలు సమర్పించమంటున్నారా లేకపోతే మీ ప్రాణాలు సమర్పించమంటున్నాడు దేవుడు? శరీరాలే. అమ్మో అక్కడికి వెళ్ళామంటే మనం పని చేయలేమండి అంటున్నారు. ఎక్కడ దేవుడి మందిరంలో మీ దేహంతో పనిచేసే అవకాశం మీకు ఇచ్చాడు? దేహముతో దేవుడి పని చెయ్యండి అంటున్నాడు. చచ్చిపోయినాక చేస్తాం మనం దేవుడి పని. చచ్చిపోయినాక ఇక మనకు అవకాశం లేనే లేదు. బ్రతికి ఉండగానే నీవు దేవుని పని చేయగలుగుతావు. ఈ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడి దేవుని ఆలయమై ఉన్నావని నీవు ఎరుగవా? మీరు మీ సొత్తు కారు. నీవు నీ సొత్తు కాదు. విలువ పెట్టి కొనబడిన నీవు ఎలాంటి వాడు చెప్పండి? విలువ పెట్టి కొనబడిన వారు కనుక కొనబడిన వారు కనుక మీరు దేహముతో దేవుని మహిమపరచండి. దేవుని మహిమపరచండి. మీ దేహాలతోనే మీరు దేవుణ్ణి మహిమపరచండి. కనుక సహోదరులారా, అందుకే అంటున్నాడు పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ యొక్క శరీరాలను ఆయనకు సమర్పణ చేసుకొనమని దేవుని వాత్సల్యత బట్టి మిమ్మలను నేను బ్రతిమిలాడుకుంటున్నాను. దేవునికి స్తోత్రము. దేవుని సన్నిధిలో ఇప్పుడు కానుకలే ఇవ్వండి, ప్రార్థనే చేయండి. దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. ఈ దేహం ఉన్నప్పుడే మీకు అవకాశం. అంతేగాని రేపెప్పుడో చేద్దాములే అనుకున్నాడు అతను. ఇప్పుడు కాదయ్యా నేను విననే వినను అన్నాడు. రేపేం జరుగుతుందో మనకు తెలీదు. ఈ సన్నిధిలోంచి బయటికి వెళితే ఏం జరుగుద్దో మనకు తెలియదు. కనుక నీ జీవము ఏ పాటిది? నీవు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమే మనం. కనుక ఈ విషయాన్ని గుర్తించి మనం ఏం చేయాలి చెప్పండి? ఈ దేహములో ఉండగానే దేవుని మాటను అంగీకరించి అయ్యలారా అని ఆనాడు విశ్వసించిన వారందరూ, మనోనేత్రాలు తెరవబడిన వారందరూ, ఆ కార్యములను చూసిన వారందరూ, మేము ఆ రక్షణ కొరకు ఏమి చెయ్యాలి అని అడిగినప్పుడు, అది మీ కుటుంబ రక్షణ కొరకు, మీ బిడ్డల యొక్క క్షేమము కొరకు, మీరు ఇరుగు పొరుగు వారికి రక్షణ వలె ఉండుట కొరకు, ఈ మూర్ఖతరము వారిలో వేరే రక్షణ మీరు పొందండి. పొందండి. దేవునికి స్తోత్రము. అలా సమాజానికి మీరు క్షేమంగా
మీరు దీవెనకరంగా ఉంటారు, మీ కుటుంబానికి మీరు దీవెనకరంగా ఉంటారు, పరలోక వారసులుగా ఉంటారు. కనుక మీ ఆయన కుమారుని యొక్క రాజ్య వారసులుగా దేవుడు మీకు సర్వాధికారం ఇచ్చి ఆయనను ఎంతమంది అంగీకరించున్నారో వారందరూ తన కుమార్తెలు కుమారులుగా చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపము నుంచి నిన్ను పరిశుద్ధునిగా చేయడానికి ఈరోజు నీ దగ్గర సమీపముగా ఉన్నది. దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుని సన్నిధిలో ఆ యవనస్తుడే కానీ వృద్ధురాలే కానీ దేవుని సన్నిధిలో నీవు పాపాన్ని ఒప్పుకుంటే ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపము నుండి నిన్ను విడిపించడానికి, నిన్ను పవిత్రుడిగా చేయడానికి ఆయన కుమారుని హస్తము నీకు తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని అజ్ఞానులు వలె కాకుండా జ్ఞానము కలిగిన వారిగా మనము ప్రవర్తించాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. అలాగే